మీ అబ్జర్వేషన్ ఏంటి జనసేన పార్టీకి రీసెంట్ గా ఈ మెగా ఫ్యామిలీ ఐ మీన్ మెగా అభిమాన సంఘాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సపోర్ట్ చేశాయండి ఎందుకంటే చిరంజీవి గారి అభిమానులు ఎంతమంది ఉంటారో అనేది మనం లెక్కించలేం దాదాపు నాకు తెలిసి కోట్లలోనే ఉంటారు నిజంగా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారా అంటే అభిమానం వేరు రాజకీయం వేరు నిజంగా అభిమానం ఈ రాజకీయంగా ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయి తీరాల్సిందే కానీ ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవుతుందా దసరామ్ గారు నా వాయిస్ కనబడుతుందండి ఎస్ సార్ ఎస్ సార్ ప్లీజ్ ప్యానల్ అందరికి కూడా నమస్కారాలు అంటే ఇక్కడ అభిమానులు అభిమానులు అనే పదానికను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు పాటు ఉండే అభిమానులకి చాలా తేడా ఉంది చిరంజీవి గారితో పాటు ఆయన సినిమాలను చూసి అభిమానంతో వచ్చిన వాళ్ళు ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటున్నారు ఆయన అంటే కుర్రోళ్ళకి మొదలు పెట్టి ఇప్పుడు వాళ్ళ కూడా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయిన చిరంజీవి గారు అంత వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు ఆయన అభిమానులు అప్పటి నుంచి అంటే అప్పుడు అది వాళ్ళు ఏదో యువత ఆవేశం ఇట్లాంటివి ఉండవండి సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా ఆయన మీద ఉన్న గౌరవ అభిమానంతో ఆయన చెప్పే పనులన్నీ చేయటం సిస్టమేటిక్ గా ఎక్కడ ఆవిష్కృతం లేకుండా గందరగోళం లేకుండా చేస్తాం అందువల్లనే ఈ రోజు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారికి చూస్తూ ఉంటే ఉన్నారు కానీ ఆయనకు కూడా అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు కాదు కదా చాలా లేదు కదా ఆయన వచ్చి చిరంజీవి గారి అభిమానం సంబంధించిన వాళ్ళే కొంతమంది ఇటు కూడా ఉంటారు అందువలన వాళ్ళని మిగతా వాళ్ళలాగా తక్కువ అంచనా వేయలేము వాళ్ళు వర్క్ స్టైల్ కానీ పనిచేసే విధానం కానీ ఎందుకంటే బ్లడ్ డొనేషన్స్ చూసాము అబ్దుల్ కలాం గారు ఒక మాట వాడారు ఏంటంటే ఇండియాలోనే ఒక విధంగా బ్లడ్ డొనేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది చిరంజీవి గారు అబ్దుల్ కలాం అంటే హైదరాబాద్ లో ఎక్కడో ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టేయగానే ఆ రెవల్యూషన్ రాదు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు రాష్ట్రాల్లో ఆయనకున్న కరుడు కట్టిన వాళ్ళు సిస్టర్ మనతో ఒక క్రమశిక్షణతో చాలా పట్టుదలతో పనిచేసే టీం ఉన్నారు చిరంజీవి గారికి తర్వాత అందువల్లనే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏ రోజు కూడా చిరంజీవి గారు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ప్రజారాజ్యం కానీ ఇతర ఫామ్ ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో నెత్తురుడికి ఇప్పుడు కొత్త ఎవరు ఆపరేషన్ చేయించుకున్నా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నెత్తురుకు వచ్చేందుకు ఏ ఇబ్బంది రాలా చిరంజీవి గారు కొద్ది రాజకీయాల నుంచి దూరం వెళ్ళి కొంత సైలెంట్ ఉన్న తర్వాత ఇక మనం ఆ ప్రతి హాస్పిటల్ బ్లడ్ ఎత్తుకోవటమే బ్లడ్ బ్యాంకుల చుట్టూ పరిగెత్తడం ఎక్కడ పరిగెత్తాల్సి పరిచయం అది అంత పట్టుదలతో పనిచేసే కార్యదక్షతతో పనిచేసే టీం ఉన్నారండి వాళ్ళందరినీ కూడా పాత వాళ్ళు ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళు మొదటి నుంచి కూడా చిరంజీవి గారు అభిమానులుగా ఉండి జిల్లాల వారిగా పనిచేస్తున్న అందరినీ కూడా వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా విజయవాడలో కార్యక్రమం పెట్టుకుంది దానికి నాగబాబు గారిని గవర్నర్ పెద్ద కూడా పెద్దగా ఇన్వైట్ చేయాల వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని అటు పవన్ కళ్యాణ్ అభిమానులు మిగతా కలిసి మాట్లాడుకొని ఖచ్చితంగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు అదే ఆశయాలు ఏది సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ మీద పేద కులాల రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ మీద కష్టపడుతున్నాడు కాబట్టి మనందరం కూడా ఆయనతో పాటు పనిచేయాలని చెప్పని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్స్ రాజకీయాల్లో పెనుమార్పు ఉంటుంది వాళ్ళ యొక్క సిగ్నిఫికెంట్ గా వాళ్ళ యొక్క పాత్ర కనబడుతుంది రేపు అంత పురతరహా ఉండదు పద్ధతిగా స్ట్రీమ్ లైన్ గా ఆ వర్క్ చేసే విధానం కూడా బాగుంటుంది మంచి టీం ఉన్నారు చిరంజీవి గారికి ఆ టీమ్ ఖచ్చితంగా బాగా పనిచేస్తుందని చెప్పని మేమైతే అనుకుంటున్నాం నాగబాబు గారు ఆయన నాగబాబు గారిని మనం ఎట్లా తీసుకోవాలంటే ఆ కుటుంబంలో వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ హీరోలుగా యాక్ట్ చేయడం వలన వాళ్ళు ప్రజల్లోకి ప్రతి చోట ప్రతి కార్యక్రమానికి వాళ్ళు వెళ్ళగలిగే పరిస్థితి ఉండదు అక్కడ ఉండే ఒత్తిడి వలన మిగతా కారణాల వలన అందువల్ల మొదటి నుంచి కూడా ఆ కుటుంబంలో పబ్లిక్ రిలేషన్స్ బయట జనాలతో ఏదైనా ఇష్యూస్ మాట్లాడాలన్నా చెయ్యాలన్నా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా నాగబాబు గారిని వ్యతిరేకంగా పిలిపిస్తారు అలా నాగబాబు గారు సొసైటీలో అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో చాలా మంది సత్సంబంధాలు ఉన్నాయి అభిమాన సంఘాలతో ఆయన డీల్ అభిమాన సంఘాలను ఆయన డీల్ చేస్తుంటాడు చిరంజీవి గారి సంఘాలని పవన్ కళ్యాణ్ గారి సంఘాలకు సంబంధించి ఆయన డీల్ చేస్తుంటాడు ఇదే కాకుండా ప్రజారాజ్య పార్టీ నుంచి కూడా ఆయన కంటిన్యూగా పబ్లిక్ తో ఉన్నాడు ఆయన అన్ని పబ్లిక్ లో ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా
ఆయనకంటూ ఒక వర్గము, ఆయనకు ఒక టీం ఉంది, ఆయన కోసం ఆయన చెప్తే నిలబడి పనిచేసే ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే ఆయన వాళ్ళ బ్రదర్ ని, నమ్మకమైన మనిషి కావాలి కాబట్టి వ్యూహాత్మకంగా వాళ్ళ బ్రదర్ ని ఇందులో ఇన్వాల్వ్ చేశాడు. ఆయన నాగబాబు గారు కూడా రైట్ సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, చిన్న లాజిక్ ఏంటంటే, ఈ వ్యూహంలో చిరంజీవి గారి పాత్ర ఎంత అంటే, ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందంటే, ఆ మెగా అభిమాన సంఘాల మీటింగ్ని కండక్ట్ చేసింది ఎవరు సార్? రమణం స్వామినాయుడు గారు. రమణం స్వామినాయుడు గారు అంటే చిరంజీవి గారికి రైట్ హ్యాండ్ లెక్క. చిరంజీవి గారు చెప్తే, ఏం చెప్తే చేసే వ్యక్తి రమణం స్వామినాయుడు గారు. సో రమణం స్వామినాయుడు గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంటే చిరంజీవి గారి కనుసన్నల్లోనే ఇది జరిగిందని అనుకోవచ్చు కదా. భవిష్యత్తులో కూడా చిరంజీవి గారి సపోర్ట్ జనసేన పార్టీకి ఉంటుందని అనుకోవచ్చు కదా. అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా వాళ్ళు స్వామినాయుడు గారు కానీ ఆ టీం ఎవరు కూడా చిరంజీవి గారు అతీతంగా బయటకు చేసే పరిస్థితి మరి ఖచ్చితంగా చిరంజీవి గారి పర్మిషన్ తోనే వాళ్ళు ఏం చేసినా చిరంజీవి గారి పర్మిషన్ చేయాల్సిందే. చిరంజీవి గారు సంబంధించింది ఇందులో ఆయన సపోర్ట్ ఉంటుందని ఇప్పుడు అనుకోవటం ఏంటండి? అట్లా ఏం లేదు. ఆయన మొదటి నుంచి ఆ సపోర్ట్ ఉంది. ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన అనేక సందర్భాల్లో ఫైనాన్షియల్ కూడా ఏమన్నా ఆయన పవన్ కళ్యాణ్ గారు రెండు చోట కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఫైనాన్షియల్ గా ఖర్చులు కావాలా, దాన్ని పంపించాలా, అవతల పార్టీలు కోట్లు ఖర్చు పెడుతున్నాయి, టీడీపీ 30-40 కోట్లు పెడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ దాదాపు 80-90 కోట్లు ఖర్చు పెడుతుందంట, అసలు పెట్టకపోతే ఎట్లా అని చెప్పని ఆయన ఒత్తిడి చేసి ఫైనాన్షియల్ కూడా ఇదని పంపిద్దామని ప్రయత్నం చేశారు. కానీ అదే సార్, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అదే సార్, ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని ఒక్క అనౌన్స్మెంట్ చేస్తుంటే ఖచ్చితంగా గెలిచేవారేమో కదా. అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం తర్వాత రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేకుండా, లేకపోతే ఆ వ్యవస్థ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రారు, ఈ టైప్ అన్నీ వచ్చాయి. కానీ చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఓపెన్ అవ్వాలా అంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారని ఇప్పుడు మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు 2024లో పవన్ కళ్యాణ్కి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆయన పిలుపునిస్తే ఇంపాక్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అది ప్రశ్న. అంటే ఇందాక నేను చెప్తున్న దాంట్లో మాట కట్టిందండి, ఆయన ఫైనాన్షియల్ ఇతరత్ర కూడా సపోర్ట్ చేయాలని చెప్పని చాలా చిరంజీవి గారు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు వాటిని సద్వి తీసుకోలేదు, సద్వినియోగం చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు రోజున నేనేమంటానంటే, వాళ్ళ ఇంట్లో ఒక 10 మంది యాక్టర్లు ఉన్నారండి, పెద్ద పెద్ద యాక్టర్లు, హీరోలు, ఎవరన్నా గారు మంది ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళందరూ కూడా మా బాబాయ్, మా మేనమామ అని చెప్పి వాళ్ళందరూ ఈయన ఒంటరి పోరాటం చేస్తున్నాడు,